హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ రోజు మరి ముఖ్యమైన ఇంపార్టెంట్ అభ్యర్థులు ఉంటుంది ఎటువంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేయకుండా కేవలం మీ విద్యార్థులు వచ్చిన మార్కుల ఆధారంగా సెలెక్షన్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టుల భర్తీకి ఇస్రో అఫిషియల్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఇస్రోకి సంబంధించి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్ పోస్టుల భర్తీ గాను ఒక అఫిషియల్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఇప్పుడు ఆ నోటిఫికేషన్ సంబంధించి వివరాలు చూసినట్లయితే ఇస్రో వచ్చేసి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో అప్రెంటిషిప్ ట్రైనింగ్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్గాను దాదాపు నూట డెబ్బై అప్రెంటిషిప్ పోస్టుల భర్తీగాను ఒక అఫిషియల్ నోటిఫికేషన్ విడుదల చేసింది అందులో కేటగిరీ వైజ్ వేకెన్సీ చూసినట్లయితే ఏరోనాటికల్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో పదిహేను ఖాళీలు కెమికల్ ఇంజనీరింగ్లో పది సివిల్ ఇంజనీరింగ్లో పన్నెండు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఇరవై ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పన్నెండు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో నలభై మెకానికల్ ఇంజనీరింగ్లో నలభై మెటలర్జీలో ఆరు ప్రొడక్షన్ ఇంజనీరింగ్లో ఆరుగా ఈ విధంగా ట్రైనింగ్ పొజిషన్స్ అనేవి ఖాళీలుగా ఉన్నాయి ఎవరికైతే బీటెక్లో ఇంజనీరింగ్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉన్నారో వారందరూ వీటికి అప్లై చేసుకోవచ్చు మరి సెలక్షన్ ప్రాసెస్ ఇంతకుముందు చెప్పిన కదా మీకు గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఉంటుంది ఎటువంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేయరు మరియు నెక్స్ట్ మరికొన్ని చూసినట్లయితే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్కి సంబంధించి ఎనిమిది కాలు ఉన్నాయి దీనికి బ్యాచిలర్ డిగ్రీ విత్ ఫస్ట్ క్లాస్ బిఎల్ఐఎస్సి అనే కంపల్సరీ కోర్సు సిక్స్టీ సిక్స్టీ పర్సెంటేజ్ మార్క్స్తో ఉండాల్సి ఉంటుంది మరి క్యాటరింగ్ టెక్నాలజీ లేదా హోటల్ మేనేజ్మెంట్ సంబంధించి మొత్తంగా నాలుగు కాళ్ళు ఉన్నాయి దీనికి కూడా సంబంధించి ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ క్యాటరింగ్ టెక్నాలజీ లేదా హోటల్ మేనేజ్మెంట్ సిక్స్టీ పర్సెంటేజ్ మార్క్స్తో ఉన్నవారు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరియు వీటికి ఎవరెవరు ఎలిజిబుల్ అని చూసినట్లయితే పాసింగ్ అవుట్ ఇయర్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ఈ త్రీ ఇయర్స్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ఈ అప్రెంటిషిప్ నోటిఫికేషన్కు మరియు ట్రైనింగ్ అనేది వన్ ఇయర్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది వన్ ఇయర్ ట్రైనింగ్ అనేది ట్రైనింగ్లో పర్ మంత్ నైన్ థౌజండ్ అనే స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది క్యాండిడేట్స్కు ఎవరైతే ఈ ట్రైనింగ్ పొందుతారో వారికి ఫ్యూచర్లో ప్రైవేట్ సెక్టార్లో మరి అయినా గవర్నమెంట్ సెక్టార్లో మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ మంచి అవకాశాన్ని వదులుకోకండి మరియు అలాగే ఇస్రో నుంచి మరొక అఫిషియల్ గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్లో ఇస్రోకి సంబంధించి సెంటర్లో మరొక నోటిఫికేషన్ విడుదల చేసింది ఇందులో కూడా కేటగిరీ వైజ్ కాలేజీలు చూసినట్లయితే మెకానికల్ సంబంధించి నలభై ఎలక్ట్రికల్ ఏడు ఎలక్ట్రానిక్స్ ఎనిమిది కెమికల్ ఒకటి కంప్యూటర్ సైన్స్ ఐదు సివిల్ ఇంజనీరింగ్ నాలుగు ఇన్స్ట్రుమెంట్ ఇన్స్ట్రుమెంటేషన్లు రెండుగా ఉన్నాయి వీటికి కూడా గ్రాడ్యుయేషన్ డిగ్రీ సంబంధించి ఫస్ట్ క్లాస్ మార్కులు ఎవరికైతే ఉంటారో వారందరూ వీటికి అప్లై చేసుకోవచ్చు వీటికి కూడా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇంతకుముందు చెప్పినాయి కదా ఎటువంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేయరు మీకు కేవలం మీ బీటెక్లో వచ్చిన మార్కుల ఆధారంగానే షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది మరియు దీనికి సంబంధించి కూడా ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి వన్ ఇయర్ ఉంటుంది దీనికి కూడా పర్ మంత్ నైన్ థౌజండ్ శాలరీ అనేది స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ లైబ్రరీ సైన్స్ సంబంధించి ఆరు కాలం ఉన్నాయి దీనికి కూడా బ్యాచిలర్ డిగ్రీతో పాటు బిఎల్ఐఎస్సి సంబంధించి కోర్సులో ఫస్ట్ క్లాస్ మార్క్స్ ఉండాల్సి ఉంటుంది మరియు దీనికి సంబంధించి ఎల్పిఎస్సిలో మొత్తంగా డెబ్బై మూడు గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్ పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మరియు రెండింటికి సంబంధించి వెన్యూ వచ్చేసి వాకింగ్ డేట్ వచ్చేసి డిసెంబర్ ట్వంటీ సెకండ్ రోజున ఇక్కడ ఇచ్చిన అడ్రస్కు డైరెక్ట్ కాండి క్యాండిడేట్స్ అటెండ్ కావాల్సి ఉంది ఎటువంటి ఆన్లైన్లో అప్లై చేసుకుని అవసరం లేదు మీరు డైరెక్ట్ మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ సంబంధించి వాటితో మీరు డైరెక్ట్ ఇక్కడ ఇచ్చిన ఇంటర్వ్యూ వెన్యూకు అటెండ్ కావడం ద్వారా మీరు ఈ గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్ పోస్టులను సాధించవచ్చు మరి ఇక్కడ చూసినట్లయితే డిసెంబర్ ట్వంటీ సెకండ్ సండే రోజున మార్నింగ్ నైన్ ఏఎం టు ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు ఈ రెండు నోటిఫికేషన్లకు సంబంధించి ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేయన్నారు ఎందుకన్నా మీకు కేవలం మీ డి గ్రాడ్యుయేషన్లో వచ్చిన మార్కులు ఆదనే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది కావున మీకు ఆ రోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసి లిస్ట్ చేసి అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది సో వీటికి సంబంధించి మరికొన్ని వివరాలు చూసినట్లయితే ఎవరెవరు సౌత్ రీజియన్ సంబంధించి క్యాండిడేట్స్ చూసినట్లయితే కేరళ తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పాండిచ్చేరికి సంబంధించి క్యాండిడేట్స్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఎవరైతే తెలంగాణ ఏపీ అభ్యర్థులు ఉన్నారో వారికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు మరియు అలాగే ప్రైవేట్ డిగ్రీ సర్టిఫికేట్స్ నాట్ ఎలిజిబుల్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మరియు ఏజ్ లాక్సెస్ అనే మెన్షన్ చేయడం జరిగింది అప్ టు థర్టీ ఇయర్స్ లోపు ఉన్నవారు ఈ గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు మరి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అని వర్తిస్తుంది ఓబీసీ వారు థర్టీ త్రీ ఇయర్స్ లోపు ఉన్నవారు ఎస్సీఎస్టీ వారు థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపున వారు అప్లై చేసుకోవచ్చు అదే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారు మాక్సిమం ఫార్టీ ఇయర్స్ లోపు ఉన్నవారు కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మెడిసిన్ చేయడం జరిగింది మరి అప్ ఎవరైతే క్యాండిడేట్స్ ఈ గ్రాడ్యుయేట్ ఎంప్రెంటిషిప్ ట్రైనింగ్ పొందాలంటున్నారో వారు డిసెంబర్ ట్వంటీ సెకండ్ రోజున వారు తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ చూసినట్లయితే ఫోటో ఐడి ప్రూఫ్ కంపల్సరీ ఉండాలి ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి లాంటివి మరియు దీనికి సంబంధించి ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నిటినీ తీసుకెళ్లాల్సి ఉంటుంది మరియు వాటికి సంబంధించి సెల్ఫ్ అటెస్టెడ్ డిగ్రీ సర్టిఫికేట్ మరియు కన్సల్టేడ్ మార్క్స్ మేమో మరియు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సంబంధించి ఎస్ఎస్సీ మేమో మరియు నాన్ క్రిమిలేర్ ఓబీసీ వారికి మరియు ఎస్ఏఎస్టీ వారైతే వారి క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వ్ కొత్తగా వచ్చిన ఈడబ్ల్యుఎస్ వరకు వారి క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు ఫిజికలీ హ్యాండికాప్డ్ అయితే డిజేబిలిటీ సర్టిఫికేట్ ఇటువంటి వాటన్నిటిని కంపల్సరీ క్యాండిడేట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది మరియు సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఇంతకుముందు చెప్పిన విధంగా ఎటువంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేయరు మీకు కేవలం మీ బీటెక్ గ్రాడ్యుయేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగానే షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సెలెక్షన్ చేయడం జరుగుతుంది సో స్టైఫండ్ వచ్చేసి పర్ మంత్ నైన్ థౌజండ్ అని ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఈ మంచి అవకాశం సద్వినియోగం చేసుకుంటారో వారికి ఈ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ మంచి మంచి ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్లో ఎంఎన్సీ కంపెనీస్లో యూజ్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించి వివరాలు ఏమైనా డౌట్ ఉంటే విడే కింద కామెంట్ చేయడానికి రిప్లై పడుతుంది మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్